దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం లూకా శుభవార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఈ రోజున వింటున్న మీకు దేవుడిస్తున్న వాగ్దానంతో కూడిన మాట, మీరు మొర్రపెట్టుకొనుచుండగా, మీరు మొర్రపెట్టుచూండగా దేవుడు మీకు న్యాయం తీర్చబోతున్నాడు, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. విశ్వాసంతో నమ్మండి. ప్రస్తుతం మీ జీవితం అన్యాయమైపోతుందేమో, ప్రస్తుతం మీ కుటుంబం అన్యాయమైపోతుందేమో, మీకు చాలా ఇబ్బందులు గుండా మీరు వెళుతున్నారేమో, నా యేసయ్య చెప్తున్నాడు మనకి న్యాయం చేయబోతున్నాడు. వింటున్న మీ జీవితానికి మీ కుటుంబానికి దేవుడు న్యాయం చేయబోతున్నాడు. సందర్భం ఏంటో మీకు చెప్తాను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ఆయనకి మొర్ర పెట్టాలనేది దేవుని ఉద్దేశం. దేవునికి దివారాత్రులు మనం మొర్రపెడుతూ ఉంటే కంటిన్యూస్గా దేవునికి మనం అలా మొర్రపెడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి న్యాయం చేస్తాడు. మీరు కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా ఏదో మీకు కలగాలి, జరగాలని మీరు అడుగుతున్నారు కదా, మీరు అడిగినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిద్ది, మీ సమస్యలు తీరుతాయి, మీ పరిస్థితులు మారుతాయి. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఆయన. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి వెనక ముందు ఎవ్వరు లేరు, కానీ తన భర్త సంపాదించిన ఒక చిన్న ఇల్లు మాత్రం ఉంది. ఆ ఇంటినే చిన్న పార్టీషన్ చేసుకుని ఒక చిన్ని గదిగా ఆమె పెట్టుకుని ఆ గదిలో ఆమె ఉంటూ ఆ మిగిలిన గదిని అద్దెకిచ్చి ఆమెదో కాయా కష్టం చేసుకొని ఆ దానికి తోడు ఈ ఇంటి అద్దెని అలా ఆమె సరిపెట్టుకుంటూ ఆమె పోషణను జరుపుతూ ఉంది. ఆ ఇల్లు ఖాళీ అయింది. ఈ ఇంట్లోకి అద్దెకొస్తే బాగుండు అనుకుంటే ఒక పార్టీ వచ్చాడు. అమ్మా ఇల్లు ఇస్తారా అని. అడ్వాన్స్ ఇవ్వమంటే డబ్బులు లేవమ్మా, నా జీతాలు 1వ తారీఖున వస్తాయి, నేను ఇస్తాను, నాకు ఇల్లు ఇవ్వండమ్మా అని చాలా ప్రేమగా మాట్లాడాడు. సరే ప్రేమగా మాట్లాడాడు కదా అని ఇల్లు ఇచ్చింది. 1వ తారీఖు అడ్వాన్స్ లేదు, అద్దె లేదు, అమ్మా జీతాలు ఇంకా రాలేదు, మీకు వచ్చే నెల ఈ 2 నెలలది అడ్వాన్స్ కల్పిస్తాను. ఇవ్వలేదు. 3వ నెల వచ్చింది, ఇవ్వలేదు. ప్రేమగా అయితే మాట్లాడుతున్నాడు చాలా అప్యాయంగా. 4వ నెల ఇవ్వలేదు. అయ్యా నేను బ్రతికేది దీని మీద, అది లేకపోతే చాలా కష్టంగా ఉంది, తిండికి కూడా కష్టమైపోతుంది, దయచేసి నాకు ఇవ్వండి అయ్యా. లేదమ్మా మొత్తం ఈ 4 నెలలు ఆ నెక్స్ట్ మంత్ది కూడా నేను కలిపి నేను ఇచ్చేస్తాను, జీతాలు వచ్చేస్తాయి అన్నాడు. 5వ నెల కూడా ఇవ్వలేదు. కొంచెం గట్టిగా అడిగింది, అయ్యా కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా, ఎవరికైనా ఇస్తే అద్దె వస్తుంది కదా, వెంటనే చేసింది ఏంటో చెప్పనా. ఆమె అక్కడి నుండి పంపించేశాడు. బయటికి వెళ్ళిపోమంటే ఈమెనే జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటికి తీసుకొని వచ్చి బయటకు తోసేసి, నా ఇంట్లోకి నువ్వు వచ్చి అద్దెకుండేది కాకుండా అద్దెపోలే నుంచుకుంటే నాకే అద్దెడుగుతావా అని సామాన్లు బయటికి ఇసిరేశాడు. ఆ పేటలో అందరికీ తెలుసు ఆ ఇల్లు ఆమెదని. ఆ పేటలో ఉన్న ప్రతి గుమ్మాన్ దగ్గరికి వెళ్ళి, నాకు న్యాయం తీర్చండి అయ్యా, ఇల్లు నాదే కదయ్యా, ఇదిగో చూడండి అయ్యా నాకు అన్యాయం చేశాడయ్యా అని తన బాధ ఘోష చెప్పుకుంటుంటే, అక్కడ జరిగింది ఏంటంటే, వాడు రౌడీ వాడన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళ మీదకి ఎక్కడ వచ్చి పడిపోతాడని ఎవరికి వాళ్ళు తలుపులేసేసుకొని అయ్యా దన్నం పెట్టేసి పక్క తప్పుకున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తెల్లవారుజాము జరిగింది సీను. ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగింది? ఆ ఊర్లో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని పేరు అతనికి. ఒక పెద్ద రౌడీ, చాలా పెద్ద రౌడీ. ఆ పేట మొత్తానికి భయం ఆయన అంటే. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన గుమ్మం దగ్గర. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆయన తన ఇంటి నుండి ఆ ఆఫీస్కి వస్తున్నాడు. అది ఆఫీస్ గుమ్మం. కారు వేసుకొని వస్తూ ఉంటే అడ్డుపడింది, అయ్యా అయ్యా ఆయన నాకు న్యాయం చేయవా. ఆమెను పక్కకు తోసేశారు. కారు లోనికి వెళ్ళిపోయింది, సెటిల్మెంట్ చేసుకున్నాడు. మధ్యాహ్నం భోజనానికి వస్తుండే మళ్ళీ కారు అడ్డుపడిపోయింది, నాకు న్యాయం చేయ్యా, న్యాయం. మళ్ళీ తోసేశారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది ఆ కారు. ఇంటి దగ్గర భోంచేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాడు. మళ్ళీ కారు అడ్డుపడిపోయింది, మళ్ళీ తోసేశారు, లోనికి వెళ్ళిపోయింది.
కారు మళ్ళీ చాలా సెటిల్మెంట్లు చేసుకున్నాడు. మళ్ళీ బయటకు వస్తుంటే మళ్ళీ అడ్డుపడింది, మళ్ళీ తోసేశారు. కానీ ఈసారి కారు ఆపాడు. డోర్ తీసి కిందకు దిగి, ఎవరమ్మా నువ్వు, పొద్దున్నుండి ఇక్కడే ఉన్నట్టున్నావు, ఏంటమ్మా నీకేం జరిగింది? తన సంగతి అంతా చెప్పింది, తనకు జరిగిన అన్యాయం అంతా చెప్పింది. ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతికి అప్పుడు అనిపించింది, ఈమె మాటి మాటికి నన్ను అడుగుతుంది, ఆమెకి న్యాయం చేయాలి అని. యేసయ్య అంటున్నాడు, ఈ అన్యాయస్తునికి న్యాయం చేయాలనిపించింది కదా, దానికి గల కారణం మాటి మాటికి అడగటం వల్ల. నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు దివారాత్రులు నాకు మొరపెడుతుంటే నేను న్యాయం చేయనా? ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాను. ఎందులోని మీకు నేను చెప్పబోయేది, అంత దుర్మార్గుడు అంత మూర్ఖునికే మాటి మాటికి ఆమె అడుగుతుంటే న్యాయం చేయాలనిపించింది కదా. ఆయన పిల్లలం, కొన్నాళ్ళ నుండి అడుగుతున్నాం మనం, కొన్నాళ్ళ నుండి న్యాయం చేయమా ప్రభు అని ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా మనకి న్యాయం జరిగింది. వింటున్న మీ జీవితాలకు న్యాయం జరిగింది. మీ ఉద్యోగాల విషయంలో, మీ వ్యాపారాల విషయంలో, మీ కుటుంబంలో, మీ ఆర్థిక విషయాల్లో మీరు ఎక్కడ న్యాయం జరగాలని అడుగుతున్నారో ప్రతి విషయంలో మీకు న్యాయం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీకు శుభదినం. విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ మాటలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియమైన బిడ్డలు కొలది కాలంగా వారికి జరిగిన అన్యాయం గురించి, వారికి జరిగిన సమస్యను గురించి, వారున్న దీన పరిస్థితిని గురించి మాకు న్యాయం చేయవా ప్రభువా, మాకు న్యాయం చేయవా ప్రభువా, మాకు న్యాయం చేయవా ప్రభువా అని మాటి మాటికి మిమ్మల్ని అడుగుతున్నారు. అయ్యా, ఇన్నాళ్ళు వారి జీవితంలో అయ్యా మీరు వారు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా ఈరోజున మీరు తేటగా మాట్లాడారు, మీకు న్యాయం చేస్తాను అని. ప్రతి జీవితానికి న్యాయం చేయండి, ప్రతి కుటుంబానికి న్యాయం చేయండి. వారున్న ఈ దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చండి. వారు ఎదుర్కొంటున్న శోధనలు శ్రమలన్నిటిపైన గొప్ప విజయాన్ని వారికి ప్రసాదించండి. ఈ ప్రార్థన వింటున్నందుకు, ఈ వింటున్న వారందరి పట్ల ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు మీకే కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.